ఎప్పటిలాగనే నేను ఆఫీస్కి బయలుదేరాను మా ఇంటికి ఆఫీస్కి వెళ్ళే మార్గ మధ్యలో ఒక ఆశ్రమం ఉంటుంది ఆ ఆశ్రమం గేటు దగ్గర ఒక పెద్ద ఆవిడ బాధతో కనిపించింది అవి దుఃఖిస్తుంది నేను ఆమె యొక్క బాధకి కారణం ఏంటి అని కొనుక్కోవాలని చెప్పేసి నేను ఆశ్రమం దగ్గర ఆగాను ఆమె వద్దకు వెళ్ళి ఆమెను పలకరించాను అమ్మ మీ పేరేమిటి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగాను కానీ ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు నా దగ్గర ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాను ఆ బాక్స్ తెరిచి వెంటనే ఆమె గపగా తినసాగింది ఆమె ఆరటం చూసిన నాకు మరో బాక్స్ ఉంటే బాగుండేదేమో అనిపించింది ఆమె ఆకలితో రోజులు వెల్లదీస్తోంది అని అనిపించింది కృతజ్ఞతతో ఆమె రెండు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అమ్మ నేను ఒక విషయం అడగనా అని అడిగాను నిన్ను చూడగానే చూడడానికి ఎవరూ లేరా లేదు బాబు త్వరలో నన్ను చూడడానికి వస్తారు నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండను మా అబ్బాయి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాడు కాసేపు విరామం తర్వాత చెప్పింది నాకు ఇద్దరు బుజ్జిబుజ్జి మనవలున్నారు నేను ఇంటికి వెళితే చాలా బాగుంటుంది ఒంటరిగా ఉండవలసిన పని లేదు మరి అలాంటప్పుడు మీ అబ్బాయి ఎక్కడెందుకు ఉంచాడు ఎందుకు పట్టించుకోవటం లేదు అదేం కాదు అసహనంగా అందామే ఎందుకు పట్టించుకోడు పట్టించుకుంటాడు వాడుంటున్న ఇల్లు చాలా చిన్నది కొద్ది రోజుల క్రితం ఎక్కడికి తీసుకువచ్చాడంతే ఎక్కువ రోజులు పట్టదు పెద్దంట్లోకి మారిపోగానే నన్ను తీసుకువెళ్ళిపోతాడు ఆమె ముఖం చూడగానే ఆ కళ్ళు ఏదో దాస్తున్నట్టు అనిపించింది మా వాడు జాగ్రత్తగా చూసుకుంటాడు పదే పదే ఆ మాట అనడంలో ఏదో అర్థం దాగి ఉందని నాకు అనిపించింది అయినా ఏ కొడుకు చూడడు మా ఆయన మా వాడికి ఐదేళ్ల వయసప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు నేను తల్లిని తండ్రిని పెంచాను టీచర్గా ఒక స్కూల్లో చేరాల్సి వచ్చింది ఇద్దరం బ్రతకడం కోసం జీవితం పెద్దది ఎన్నో పోరాటాలు ఒడిదురుకులు ఒంటరిగా ఉద్యోగం చేస్తూ తల్లిగా బాధ్యతలు నిర్వహించడం ఎంత కష్టమో ఈ ప్రపంచంలో ఏ తోడు లేకుండా ఎన్నో కష్టాలు బాధలు బంధువులు పసిగట్టి ముందే దూరంగా వెళ్ళిపోయారు ఎక్కడ వారి నుంచి సహాయం ఆశిస్తానేమో అని ఒంటరిగా అన్ని అన్నిటినీ ఎదుర్కొన్నాను మా వారి బ్యాంక్ అకౌంట్ను ముట్టుకోలేదు అది మా అబ్బాయి చదువు కోసం అట్టు పెట్టాను జీవితానికి సరిపోని జీతమే అయినా వాడిని ఖరీదైన స్కూల్లో చదివించాను వాడు గొప్పవాడు కావాలనే కోరిక నెరవేర్చడం కోసం అది మా వారి కోరిక కూడా ఆయన కోరిక తీరింది వాడు జీవితంలో గొప్పవాడిగా స్థిరపడ్డాడు చెబుతున్న ఆమె గొంతు కొరబోయింది దగ్గు భయంకరమైన దగ్గు ముఖమంతా ఎర్రబారింది నేను కొంచెం కఠినంగానే అన్నాను మీరు మీ ధర్మం నిర్వర్తించారు మరి మీ అబ్బాయి సంగతో అతనికి ఏమీ బాధ్యత లేదా మీ గురించి పట్టించుకునే అవసరం లేదా ఇన్ని కష్టాలకు ఎదురేది ప్రయోజకుణ్ణి చేస్తే తను చూపించే తీరు ఇదా ఇలా మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలించుకుంటాడా ఇదా మీరు కన్న కళ అది కల కాదు పీడకల ఏం కొడుకండి గొప్ప కొడుకు నా గొంతులో వ్యంగ్యం ధ్వనించింది నేనలా అనడం ఆమెకు నచ్చినట్లు లేదు లేచి నిలబడింది లేదు లేదు నా కొడుకు చాలా మంచివాడు ఎంతో అభిమానిస్తాడు కూడా ప్రస్తుతం వాడుంటున్న ఇల్లు చాలా చిన్నది మళ్ళీ అదే కారణం కన్నీటిని చీర కొంగుతో ఒత్తుకుంటూ నేను ఇందాకన్నానుగా ఏదో కొద్ది రోజుల కోసం ఈ సర్దుబాటు ఏ రోజు ఏ సమయానికైనా రావచ్చు అందుకే ఇలా వరండాలో ఎదురు చూస్తున్నాను తల్లిని పట్టించుకోకుండా ఏ కొడుకుంటాడు ఎన్నో ఏళ్లుగా తమ తల్లుల్ని పట్టించుకోని కొడుకులున్నారని ఇది కొత్త విషయం ఏం కాదని ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని ఇది లోకం తీరని చెప్పాలని ఆగిపోయాను ఈ కఠిన వాస్తవాన్ని ఆమెకు చెప్పి ఆమెను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అసలే మనశ్శాంతి కరువైన ఆమెకు మరింత బాధను జత చేసినట్టు అవుతుందనిపించింది బహుశా ఆమెకు తెలియదేమో తన కొడుకు రాడని తనను వెంట తీసుకు వెళ్ళడని అందుకే కొడుకు కోసం ఆ నిరీక్షణ నిరంతరంగా ఆ రోజు ఇంటికెళ్ళగానే ఆమె కథను దురదృష్టాన్ని భార్యకు చెప్పాను ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళండి నాకు ఆమెను చూడాలని ఉంది అంది నా మానసిక పరిస్థితి మా ఆవిడికి బాగా తెలుసు అమ్మ మరణం నా గుండెను గాయం చేసింది ఎవరు ఓదార్పు లొంగని బాధ ఎన్నో నిద్రలేని రాత్రులు కళ్ళు ఎప్పుడూ చెమ్మగిలి ఉండేవి ఆలోచనల్లో ఎప్పుడూ దూరమైన అమ్మ నేను అనుభవిస్తున్న ప్రతి సంతోషం వెనుక మా అమ్మ కనిపిస్తుంది అమ్మ అన్నం వడ్డించిన క్షణాలు చేసిన త్యాగాలు అందించిన ప్రేమానురాగాలు ఎలా మరిచిపోతాను ఎలా మరిచిపోగలను తల్లి లేకపోతే ఆ సంతోషాలు సంతోషాలే కావు నూరేళ్ళు ఆ తల్లి బ్రతికినా ఆమె సేవలు అందిస్తూనే ఉంటుంది ప్రేమను పంచుతూనే ఉంటుంది ఈ నిజాన్ని గ్రహించలేని వారు మనుషులే కారు ఆమె చనిపోయిన దగ్గర నుంచి నేను ఆమెకు ఎంతగానో రుణపడి ఉన్నది అనుక్షణం గుర్తొస్తూనే ఉంటుంది నా తల్లే నాకు సర్వస్వం ఆమె జ్ఞాపకాలు నేను తుదిశ్వాస విడిచేంత వరకు నన్ను వెంటాడుతూనే ఉంటాయి అదే నాకున్న ఆస్తి నాతో బాటు ఆ ఆశ్రమానికి నా భార్య పనుల ఒత్తిడి కారణంగా రాలేకపోయింది అయితే వారానికి ఓ రెండు మూడు సార్లైనా ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం చేసి ఆమె కోసం నాతో పంపిస్తూ ఉండేది ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెను చూసినప్పుడు ఏదో బాధ ఆమె కొడుకు ఎంత కఠినాత్ముడు అనిపించింది ఒకవేళ సమాజంలో అందరూ అలాంటి కొడుకులే తయారైతే మకశిశువుల్ని గర్భంలో ఉండగానే విషయం తెలుసుకుని చంపేసేవారేమో ఆమె సమక్షంలోనే నేను ఉన్నప్పుడు ఏదో తెలియని ఆనందం సంతోషం అలజడితో నిండిన మనసుకు ఒక శాంతి ఒక ప్రశాంతత కొంతకాలం గడిచిపోయింది ఈ విధంగా ఒక రోజు నేను ఆఫీసు నుండి ఇంటికి వెళుతున్నాను ఆ రోజు నా పుట్టినరోజు సాధారణంగా పుట్టినరోజు నాడు నేను సెలవు పెట్టడం భార్య పిల్లలతో గడపడం అలవాటు వాళ్లకు అలా జరుపుకోవడం ఎంతో ఇష్టం ఆ రోజు కుదరలేదు ఆఫీసులో చాలా ముఖ్యమైన పని ఉండటం వల్ల వెళ్ళక తప్పలేదు తొందరగా వచ్చేయాలన్న ఉద్దేశంతో బయలుదేరాను భార్య పిల్లలు నా కోసం ముస్తాబై గేటు దగ్గర ఎదురు చూస్తున్నారు నన్ను చూసిన మనుష్యం వాళ్ళ ముఖాలు ఆనందంతో వికసించాయి హాలంతా గాలి బుడగలతో రంగురంగుల కాగితాలతో లైట్లతో అలంకరించారు టేబుల్ మీద కేకు పాటు బర్త్డే క్యాండిల్స్ క్యాండీస్ వెలిగించడం ఆర్పీ సాంప్రదాయం మా ఆవిడికి వద్దంది కేక్ కట్ చేయడం పిల్లలకి ఏరింతలు భారీ సంతోషం హోమ్ థియేటర్ నుంచి హుషారైన సంగీతం ఎదురుగా భార్య నాకు ఇష్టమైన దుస్తుల్లో అందంగా సంతోషంగా అనిపించడం లేదు అంది ఎందుకున్నదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తనకు తెలుసు నా తల్లి లేదే అన్న బాధ నా ఎదలోతుల్లో ఉంటుందనే విషయం పుట్టినరోజు కానుక అడగలేదేం నవ్వుతూ అంది పిల్లలిద్దరూ చేతులు పట్టుకుని లోపల గదివైపుకి నడిపించారు నీ కోసం ఓ అపురూపమైన బహుమతి వెళ్ళండి అంటూ తలుపు తెరిచారు ఆశ్చర్యం ఆ బహుమతి ఏమిటో కాదు ఆమె ఆ వృద్ధురాలే ఆ చూపులతో ప్రతిసారి ప్రేమాభిమానాన్ని కురిపించిన వృద్ధురాలు భార్య పిల్లలు నా వెనుక ఉండి తదేకంగా చూస్తున్నారు నాలోని భావాలను అంచనా వేస్తున్నట్లుగా నాకు అమ్మ దొరికింది ఆ అమ్మకు ఒక ఇల్లు దొరికింది ఆమె ముందు మాటలు కరువై నేను వ్యక్తపరచడానికి మాటలు ఉంటే బాగుంటు అనిపించింది ఈ ఆలోచన ఆమెను ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన ఈ మట్టి బుర్రకి ఎందుకు తట్టలేదు అని అనుకున్నాను ఎంత అందుబాటులో ఉన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు ఇన్నాళ్ళు ఇంతకంటే విలువైన బహుమతి మరొకటి ఉంటుందా పవిత్రమైన ఆలోచన మరొకటి ఉంటుందా నా మనసును నా భార్య పిల్లలు ఎంత బాగా చదవగలిగారు నాకు ఏమాత్రం తెలియని ఈ ఊహకందని బహుమతిని ఎలా ఇవ్వగలిగారు నీళ్లు నిండిన నయనాలతో కూర్చొని ఉంది పవిత్ర దేవత మనిషి ఎంత మూర్ఖుడు చుట్టూ ఆనందం ఉన్నా అందుకోలేకపోవడం కంటే దురదృష్టం ఉంటుందా ఇరుకైన మనసుతో ఆలోచించినప్పుడు సముద్రమంత సంతోషం ఉన్నా గ్రహించలేని పరిస్థితి ఏర్పడుతుంది నేను చీకటిని తిట్టుకుంటూ కూర్చున్నాను నా భార్య పిల్లలు ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగించారు నా పుట్టినరోజున నేర్చుకోవాల్సింది కొవ్వొత్తిని వెలిగించడం అప్పుడు ఈ భూమి మీద చీకటి అనేది కనబడదు నా చుట్టూ నాలోని సంతోషం ప్రసరించింది